యాక్షన్ బ్లాక్ అని తెలుస్తుంది కానీ లీడ్ ఏమిటో రీజన్ ఏమిటో తెలిస్తేనే కదా నాకు మూడ్ వచ్చేది రేయ్ నీకు మూడ్ రప్పించడమే మాపన రేయ్ చెప్పి కొట్టంరా మిమ్మల్ని చూస్తుంటే కామెడీ రౌడీలా ఉన్నాను కామెడీ రౌడీలా రేయ్ నిజం రౌడీలానా మేము ఇలా చూడండి నేను గొడవల్లో తలదూర్చకూడదని 3000 పెట్టి మా అమ్మ ఈ రోజే ఈ తాయిత్రి కట్టించింది దీన్ని ఒక రోజునే ఉండనే పంటరా సరే ఓ పని చేయండి ఇవాల్టికి వెళ్ళి రేపు రండి ఏయ్ నువ్వు ఏమన్నా రాముడివా ఇవాల్ వెళ్ళి రేపు రమంటున్నావ్ రేయ్ మళ్ళీ మొదలెట్టేశాడ్రా యాక్షన్ బ్లాక్ నే इपड़ नीक अवसरमा रा मूसे पंदे रामुण्णी का आये शिष्युड़ की शिष्युण इलागे लाइव टेलीकास्ट सिग्गु लेदु फाइटे फिनिश इपड़ा फाइट की लीडे चपरा वीरभद्र चल खाएं चेसर आम्मनी लव अम्मा तरफ अम्मा नीन लव चेसाना నూన లవ్ చేస్తున్నావా లేదు మరి ఎందుకు లవ్ గివ్ అంటూ రౌడీని పంపించావ్ ఊర్కే ఊర్కేనా అంటే నేను గొడవ పడ్డం నీకు టైం పాసా కుట్టరట పడు నన్ను క్షమించండి అయ్యా అన్నయ్య అవునన్నయ్య నేను ఒక ఆయన లవ్ చేశాను కానీ మా అన్న ఒక రౌడీకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు ఆ రౌడీకి నేను ప్రేమించిన వాడు దొరుకుంటే ఈ పార్టీకి చంపేసేవారు ఆయన కాపాడడానికి మీ అడ్రస్ ఇచ్చారు ఇచ్చారా ఎవరు दिग्पड़कम्मी ఒక విఐపి సమక
ఎవర్రా నువ్వు? పెళ్లి కొడుకు ఫ్రెండ్ పెళ్లి కూతురికి ఫ్రెండ్ బాబు తాళి కట్టు ఏంటి నన్నే తడిపిస్తావు ఇక్కడ ఆయనే పంతులు మంత్రాలు చదువుతున్నాడు భయపడకూడదు తాళి కట్టు నా చెల్లెలికి పెళ్లి చేయడానికి నువ్వే ఒడివరా ఇప్పుడు నీ చెల్లెలికి నేనే అన్నయ్య రేయ్ ఈ వీరభద్రుడు నీకు స్పాట్ పెట్టాడురా నిన్ను నరికి పోగులు పెడతాను రేయ్ నీ బెదిరింపులన్నీ ఇంకెవరితోనైనా పెట్టుకో నాతో పెట్టుకున్నావు నరికేస్తా రేయ్ పీక తెగ్గొస్తా నువ్వెవరికి పెళ్లి చేయించావో తెలుసా ఐదారు హత్యలు చేసి పది పదిహేను సంవత్సరాలుగా జైల్లో ఉంటున్న వాడి చెల్లెలు పెళ్లి చేయించావు పట్ట పగలు మార్కెట్ లో ఇద్దరిని పట్టుకుని నరికేయడు నేను నా కళ్ళారా చూశానా ఇప్పుడు వాడు జైల్లో ఉన్నాడు వాడు బయటకు వచ్చిన తర్వాత నీ పరిస్థితి మా ఇద్దరి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించావా తనకి పెళ్ళి అయిపోయింది కదా వచ్చి చెల్లెల్ని చంపుకుంటాడా వదిలేయమ్మా ఇలా అధిక ప్రసంగంగా మాట్లాడడం మంచిది కాదు ఇక మీద ఎలాంటి గొడవలకి పోరని నా మీద ఒట్టే ఏంటమ్మా దీనికి ఒట్టేయమంటావు నా మీద ఒట్టే అరే అమ్మా ఒట్టేయరా అరే అమ్మా నా మీద ఒట్టే వదిలేయమ్మా అన్నయ్య ఈ విషయంలో నేను అమ్మ పక్షమే నీ తోడబుట్టిందని నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా ఎవడో రౌడీ గారి చెల్లెలకి పెళ్లి చేసి పెట్టావు ఇలా చూడమ్మా అన్నయ్యకి నీకంటే నా మీదే ప్రేమ ఎక్కువ ఇక మీద అనవసరంగా ఎలాంటి గొడవల్లోనూ తలదూర్చునని ఈ తల మీద చెయ్యేసి ఒట్టేసేసావు దీన్ని మీరు ఇంకెవరినైనా కొట్టేవనుకో ఈ తలకే ప్రమాదం ఇన్నాళ్ళకి నువ్వు నా కూతురుగాను మీ అన్నయ్యకి చెల్లెలుగాను మాట్లాడేవే ఇలా చూడరా నువ్వు నీ చెల్లెల మీద ఒట్టేశావు ఇక మీద గొడవల జోలికి వెళ్ళావో దీనికే ప్రమాదం జాగ్రత్త భోజనానికి రండి ఈ గాడిద బుద్ధుందా నీకు నా గురించి నీకు తెలుసు కదా రేపు ఇలాగే ఇంకెవరినైనా పట్టుకుని చావు కొట్టాను అనుకో అప్పుడు నీకే ప్రమాదం ఎందుకు ఇలా చేశావు నువ్వు ఒట్టేసింది నా తల మీద కాదు ఏంటి వాగుతున్నావు ఎవరి తలో నువ్వు ఇంక ఎవరిని కొట్టినా తిట్టినా చంపినా ఈ జుట్టు ఎవరికి సొంతమో వాళ్ళకి ప్రమాదం ఎలా ఉంది ఏం చేస్తున్నారు అక్కడ ఒట్టు వేసా మాట అక్క నువ్వు వెళ్ళి భోంచేయి పర్వాలేదులే వెళ్ళక్క ఒక నిమిషం అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే అవును ఆయనకి ఏంటి ఆయనకి లడ్డు పెట్టకండి షుగర్ పేషెంట్ ఒక నిమిషం అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే అవును కోడిగుడ్డ ఆయనకి పెట్టకండి ఆయనకి గ్యాస్ ట్రబుల్ నేను చెప్పారు లేకపోతే నాకు ట్రబుల్ అయ్యేది ఒక నిమిషం అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే అవును ఆయనకి చాప్ పెట్టకండి ఆయన ప్యూర్ వెజిటేరియన్ చూడండి గుడ్డు కూడా పెట్టలేదు నయ్య ముందే చెప్పారు అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే అవునా ఆయనకి మటన్ చికెన్ పెట్టకండి ఎందుకమ్మా ఆయనకి కొలెస్ట్రాల్ నీకెందుకమ్మా ఆయన సంగతి నేను ఆయనకి అత్త కూతుర్ని ఓ అదా విషయం ఏంట్రా నేనేమన్నా వెర్రి బెంగళలా కనిపిస్తున్నానా ఎవరూ నా విస్తట్లో వడ్డించట్లేదు వీడి విస్తట్లో వడ్డించారు వీడి విస్తట్లో వడ్డించారు వాడి విస్తట్లో వడ్డించారు ఒట్టాగ తింటాక నేనేమన్నా గడ్డి తినే మేకనా
ఎవరు ఇక్కడ కాంట్రాక్టర్ ఆ వస్తున్నా 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 నమస్కారం అండి ఏంటి నమస్కారం నేనే కాంట్రాక్టర్ పాండుని వంటల ఏదైనా తక్కువైందా కొట్టు గోమ గోయమంటుంది ఏం ఒడ్డించనలేదయ్యా ఏంటి నాకు అసలు ఏమి తగలనలేదు అసలు ఒడ్డించనలేదా రే సుబ్బయ్య రామయ్య రండి రైట్ ఒడ్డించేవాళ్ళందరూ ఇక్కడ రా ఏంటి ఆయనకి ఏమీ ఒడ్డించలేదు అంటారు ఆయనకి గ్యాస్ ట్రబుల్ అంట అందుకే గుడ్డెట్లేదు గ్యాస్ సార్ వెజిటేరియన్ చాప ఎలా పెట్టను వెజిటేరియన్ ఈయనకి ఒళ్ళంతా కొలెస్ట్రాలే అందుకే మటన్ ఎట్లేదు కొలెస్ట్రాల ఈయనకి షుగర్ అందుకే లడ్డు పెట్టలేదు షుగర్ రే షుగర్ అని ఎవరు చెప్పారా షుగర్ ఫిగరా మీ అత్తకూతురు ఫిగర్ గా అవుతే కవరా ఎవరా అత్తకూతురు అదిగో ఏయ్ నువ్వు నా అత్తకూతురువా ఏ రూట్ లో నా రూట్ లో నీ రూట్ లోనా అవును నువ్వు నన్ను చేసుకుంటే మా అమ్మ నీ అత్తగారే కదా అందుకే నువ్వు అడ్డమైన వాడి చేతివంట తినకూడదని నేను అలా చెప్పాను అప్పుడు నువ్వు వచ్చి వడ్డించు వడ్డిస్తాను పని మనిషిగా కాదు భార్య